అసలు భారతీయులు ఎందుకు దేశం విడిచిపోవడం ఒక ఎత్తు, ఎక్కడికి ఇందులో విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, అమెరికాకి అక్రమ వలసదారుల జాబితాలో భారతీయులు వరుసపెట్టి ఎక్కువగా ఉండటం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది, అమెరికాలో ఇట్లాగ అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళని వీడియో తీస్తూ మీరంతా ఎక్కడికి ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగినటువంటి సందర్భంలో అనేక మంది భారతదేశం నుండి వచ్చాం అని చెప్పడం అన్నటువంటిది పెద్ద సంచలనం సృష్టించింది. ఒక్కసారి అది వింటే అర్థమవుతుంది. Not a single one of them from Mexico. Take a listen to this. Where are you guys from? What country? Pakistan. Pakistan. India. India. Where are you from? Turkey? Yeah. Turkey. Okay. India. India. Where are you guys from? Turkey. 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 Where are you guys from? China. China. Ecuador. Ecuador. Where are you guys from? India. 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 Sagar Baba. India. 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 Iran. Iran. You're all from Iran. Why'd you come? No freedom. No freedom? Yes, in Iran. Iran is a dangerous country. No freedom for speak, for writing, for singing, for thinking. Idi ఇరాన్లో తిండి లేక స్వేచ్ఛ లేక వస్తున్నామని చెప్తుంటే భారతీయులు ఎందుకు మెక్సికోకు వెళ్ళి మెక్సికో నుండి అంటే స్మగ్లర్ల ద్వారా అక్రమ వలసల వైపుకి వచ్చి ఆ తర్వాత శరణార్థులుగా ఆ దేశానికి వెళ్తూ ఉండను అన్నటువంటిది భారతీయులు ఎందుకు చేస్తున్నారు అంటే అక్కడున్న డాలర్ల సంపాదన అన్నటువంటి పాయింటే. ఇది విచిత్రమైన పరిస్థితి.